రాజభవన్ దగ్గర హైటెన్షన్ నెలకొంది. నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ నేతలు రాజ్భవన్ ముట్టడికి యత్నించారు. ఫెడరల్ వ్యవస్థలో గవర్నర్ల జోక్యాన్ని తగ్గించాలని ఆందోళనకు దిగారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అలర్ట్ అయిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దాంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ముట్టడి పిలుపునిచ్చారు. మనం చూస్తున్నాం, ప్రస్తుతం రాజ్భవన్ దగ్గర ఉన్నాము. రాజ్భవన్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉందో చూడొచ్చు. ఇక్కడ విద్యార్థులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది, అభ్యర్థులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. రాజ్భవన్ ముట్టడించాలన్న ఏదైనా కార్యక్రమం ఏదో ఆ కార్యక్రమాన్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు. ఇక్కడ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం రాజ్భవన్ దగ్గర ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉందో మనం గమనించవచ్చు. అంతా కూడా మొత్తంగా చూసుకుంటే కనుక ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఏదైతే ఎస్ఎఫ్ఐ ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది, అందుకోసమే మనం చూస్తున్నాము పరిస్థితి. వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, ఏదైతే గ్రూప్ వన్ పరీక్షలు కావచ్చు అన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం చూస్తున్నాం కదా, చలో హైదరాబాద్ పేరు, చలో రాజ్భవన్ పేరిట వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. మొత్తానికి పరిస్థితి చూస్తుండగానే ఉద్రిక్తంగానే ఉంది. వాళ్ళంతా కూడా ఏదైతే పరీక్షను రద్దు చేయాలన్న డిమాండ్తో వాళ్ళు ఇక్కడ రోడ్డుపై బైఠాయించడం జరిగింది. పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూడొచ్చు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వాళ్ళు వినే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి నుంచి ఇంతవరకు స్కాలర్షిప్ గవర్నమెంట్ ఇంకా ఇంతవరకు ఎవరికి ఇప్పలేదు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు అన్ని వెంటనే వాళ్ళు అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ నూతన విద్యా విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. ఈ నూతన విద్యా విధానం పట్ల అందరూ సవార్కర్ లాంటి పాటలు చెప్తున్నారు. ఈ భగత్ సింగ్, ఈ అమరవీరుల పాటలు అన్ని తీసేసి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే ఈ యొక్క మతతత్వాన్ని, ఈ కులం తత్వాన్ని ఇవన్నింటిని వాళ్ళు సృష్టించడానికి బీజేపీ చేస్తున్న ఎన్ఈపీ 2020 రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. చూస్తున్నాం కదా ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో. ఇక్కడ విద్యార్థులందరూ కూడా, అభ్యర్థులందరూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న ఎన్ఈపీ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం కొంతమంది ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను కూడా అరెస్ట్ చేశారు. అంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ఏదైతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఎన్ఈపీ విధానం ఏదైతే విద్యా విధానం దాన్ని రద్దు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే కనుక రోడ్డుపై అభ్యర్థులందరూ, విద్యార్థులందరూ కూడా బైఠాయించిన పరిస్థితి. అయితే ప్రధానంగా తీసుకుంటే పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం కొనసాగుతుంది. వాళ్ళంతా కూడా ప్రధానంగా వాళ్ళు చేస్తున్న డిమాండ్ ఏంటి అనేది, నూతన జాతీయ విద్యా విధానం ఎన్ఈపీ 2020 రద్దు చేయాలని రాజ్భవన్ ముట్టడి చేయడం జరిగింది. ఈ యొక్క నూతన విద్యా విధానం వల్ల, నూతన విద్యా విధానం వల్ల ప్రభుత్వ పాఠశాలలు మొత్తం కనుమరుగైపోయి విద్య అనేది కార్పొరేట్ శక్తులకు వెళ్తా ఉంది. కాబట్టి దీన్ని వెంటనే రద్దు చేయాలని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఫెలోషిప్లను ఖచ్చితంగా విద్యార్థులకు అందించాలి. కాబట్టి చూస్తున్నాం కదా, వాళ్ళంతా కూడా ఎన్ఈపీకి, ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్ఈపీని రద్దు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు, మహిళా పోలీసులు అందరూ కూడా రావడం జరిగింది. ఎవరైతే మహిళలు ఉన్నారో వారిని అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే కనుక ఇక్కడైతే రాజ్భవన్ దగ్గర అయితే ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొని ఉందని చెప్పొచ్చు. ఒక్కసారిగా ఎస్ఎఫ్ఐకి అభ్యర్థులు, కార్యకర్తలు రాజ్భవన్ ముట్టడికి రావడము, పోలీసులు కూడా ఏమి తెలియని కాకుండా ఉంది. అలాంటి పరిస్థితుల్లో మెరుపు వేగంతో వాళ్ళు వచ్చి రాజ్భవన్ మీద ప్రయత్నం చేశారు. ఈ ముట్టడిలో మనం చూస్తున్న ఏ విధంగా తోపులాటలు జరుగుతున్నాయి, అదేవిధంగా వాళ్ళ డిమాండ్స్ ఏంటో మనం చూస్తున్నాము. మహిళలని చూడకుండా కూడా మహిళలని అరెస్ట్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ చాలా మంది కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళని మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. వాళ్ళు ఏం చెప్తారో నిన్నే ప్రయత్నం చేద్దాం. సార్ చూడొచ్చు ఏ విధంగా ఉందో, పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసిన క్రమం లేదా వాళ్ళు తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తున్నారు. ప్రతిఘటించిన క్రమం కూడా మనం చూడొచ్చు ఏ విధంగా ప్రతిఘటిస్తున్నారు. పోలీసులు ఎక్కడికి వాళ్ళని అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్ఈపీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్ఈపీ 2020 ఖచ్చితంగా రద్దు చేయాల్సిందే, రద్దు చేసేంత వరకు కూడా తమ ఉద్యమం ఆగదు అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూడొచ్చు. వాళ్ళు ఏ విధంగా ప్రతిఘటిస్తున్నారు మనం చూడొచ్చు. మొత్తంగా కూడా చూసుకుంటే వాళ్ళు ప్రతిఘటన చాలా ఎక్కువగా ఉంది. ఈ విద్యార్థులందరూ ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చేపట్టి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక్కడ ఒక విద్యార్థి సొమ్మసిల్లి పడిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. వీళ్ళందరినీ కూడా ఎక్కడెక్కడ అరెస్ట్ చేశారు, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి
తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం NEP 2020 రద్దు చేయాలని చెప్పేసి ఏదైతే డిమాండ్ మేరకు రాజ్భవన్ ముట్టడికి రావడం జరిగిందో వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా సమీప పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. మొత్తానికైతే SFI అభ్యర్థి విద్యార్థులు ఎవరు కార్యకర్తలు ఎవరైతున్నారు వారు రాజభవన్లో ముట్టడి కార్యక్రమం ఏదైందో దాన్ని సక్సెస్ చేయగలిగారని చెప్పొచ్చు. ఇక్కడికి వచ్చి తమ నిరసనను ప్రొటెస్ట్ను తెలియజేశారు. అదేవిధంగా పోలీసులతో ప్రతిఘటించారు. ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిన అవసరం ఉంది. దగ్గర ఉన్న పరిస్థితి ఇది. SFI